బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందరేశ్వరిని మరొకసారి టార్గెట్ చేశారు ఎంపీ విజయసాయి రెడ్డి. సెలెక్టివ్ అటెన్షన్ అనే మానసిక భ్రాంతిలో పురందరేశ్వరి ఉన్నారంటూ సెటైర్లు విసిరారు విజయసాయి రెడ్డి. గత కొంతకాలంగా పురందరేశ్వరి వర్సెస్ వైసీపీ అన్నట్టు మధ్య మాటల యుద్ధం సాగుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టు నాటి నుండి పురందరేశ్వరిపై విమర్శలు గుప్పిస్తున్న విజయసాయి రెడ్డి తాజాగా లిక్కర్ కేసు వ్యవహారంలోనూ ఒకరిపై ఒకరు ప్రశ్నలు సంధించుకుంటున్నారు. ఇటీవలే ఏకంగా సీజేఐకి కూడా లేఖ రాశారు పురందరేశ్వరి. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరారు. దీంతో వీరి మధ్య డైలాగ్ వారు మరింతగా ముదిరింది. ఇక మరొకసారి లిక్కర్ కేసు అంశాన్ని ప్రస్తావించారు ఎంపీ విజయసాయిరెడ్డి. చంద్రబాబు గారు ఏ3గా కేసు నమోదైన లిక్కర్ స్కామ్పై తన దగ్గర ఉన్నాయంటున్న ఆధారాలను పురందరేశ్వరి గారు దర్యాప్తు సంస్థ సిఐడికి అందజేయాలి. ప్రజల దృష్టిని మళ్లించడానికి తప్పుడు ప్రచారంతో మాపైన నిందలు వేయడం కాదు, వాస్తవాలు బయటపడాలంటే సాక్షిగా తన వాంగ్మూలం ఇచ్చి నిందితులకు శిక్ష పడేలా చేయాలి అని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ట్విట్టర్లోని మరొక పోస్టు చేశారు పురందరేశ్వరి. సెలెక్టివ్ అటెన్షన్ అనే మానసిక భ్రాంతిలో ఉన్నారు, తనకు కావలసిన వాటిని నమ్ముతారు, వాస్తవాలు కళ్ళ ముందు కనిపిస్తున్నా పట్టించుకోరు. దృష్టంతా భావ సారూప్య పార్టీకి తమ కుటుంబానికి మేలు చేయడమే పైనే పచ్చ పార్టీ ఆరోపణలను నిర్ధారించుకోకుండా రిపీట్ చేయడం సెలెక్టివ్ అటెన్షన్ లక్షణమే అంటూ సెటైర్లు విసిరారు. పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై వేముల మండల నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులతో ఈ ఇడుపులపాయలోని సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు సీఎం జగన్. పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు కోసం అలు పెరగకుండా శ్రమిస్తున్న వేముల మండల ప్రజాప్రతినిధులు అధికారులు నాయకులకు సీఎం జగన్ ధన్యవాదాలు తెలియజేశారు. 2 రోజుల జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవాన్ని ముగించుకొని ఇడుపులపాయ నెమళ్ల పార్కు వద్దకు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడి ప్రేయర్ హాల్లో వేముల మండల ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులతో కలిసి పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా స్థానిక బంధువులు సన్నిహితులు ఒకే చోట కలిసిన ఆనందంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ నాయకులను పేరు పేరున ఆప్యాయంగా పలకరించారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి చనిపోయాక మీరంతా అందించిన ప్రోత్సాహం సహకారం మనోధైర్యంతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందు నిలిచి మీ అందరి మేలు కోసం పాటుపడుతున్నాను అంటూ పుల్లివెందుల సొంత నియోజకవర్గంలోని వేముల మండల ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి సవినయంగా తెలియజేశారు. ఈ సందర్భంగా పాడ అభివృద్ధి పనుల పురోగతిపై రాష్ట్ర ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ వి విజయ్ రామకృష్ణ క్లుప్తంగా వివరించారు. వేముల మండలం పరిధిలో పాడ ఇతర శాఖల ద్వారా జరుగుతున్న మొత్తం అభివృద్ధి పనుల పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పాడ ఓఎండి అనిల్ కుమార్ రెడ్డి క్షుణ్ణంగా వివరించారు. అనంతరం పలువురు నాయకులు మండలంలో చేపట్టవలసిన పనులు అభివృద్ధి అంశాలపై ముఖ్యమంత్రికి సలహాలు ఇవ్వగా పలువురు నాయకులు పలు అంశాలపై ముఖ్యమంత్రికి వినతీ పత్రాలు అందివ్వడంతో పాటుగా నేరుగా ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు. పలువురు నాయకులు మాట్లాడుతూ 4.5 సంవత్సరాల కాలంలోని వేముల మండల పరిధిలో రోడ్లు డ్రైనేజీలు పలు పనులు పూర్తయ్యాయని నల్ల చెరువు దగ్గర బ్రిడ్జి పనులు త్వరితగతిన జరుగుతున్నాయని తెలిపారు. పెర్నపాడు దగ్గర వేర్ హౌస్ ఐటీఐ జూనియర్ కాలేజీలు నూతనంగా నిర్మించడం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు.